వాసుదేవన్ గారు, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం కూడా రెండు పార్టీలు వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించినటువంటి అంశాన్ని ఏదన్నాగా ముందుకు తీసుకొస్తున్నాయి. రెండు పార్టీలు తీసుకొస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్, మీరు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు తెచ్చింది అంటే, ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు వివేకానంద రెడ్డి హత్య నిన్న చర్చకు సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డికో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో సవాల్ విసిరారు. నేనేమంటాను అంటే, ఈ విధమైనటువంటి చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా రాజకీయంగా లాభం కలిగించేటువంటి అంశం, తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశం అని నా అభిప్రాయం. ఎందుకైంది అని అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది 2019 ఎన్నికలకు ముందు. అసలు అక్కడ హత్య ఏంటి, వ్యవహారం ఏంటి, కడప జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు, ఏం జరిగిందో కూడా తెలుసు. కానీ ఆ ఎన్నికల్లో దాన్ని సానుభూతి కింద ఉపయోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాన్ని వాడేశారు. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశము అత్యధిక పోరాటాలు చేసినటువంటి అంశం ఏదన్నా ఉంది అని అత్యధిక కార్యక్రమాలు చేసింది, పెద్ద పెద్ద పుస్తకాలు వేసింది, గ్రంథాలు రాసింది తెలుగుదేశం పార్టీ. దేని మీద అయ్యి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి. ఇదేమన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఏజెంట్లను ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్యగా ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు రేపు పొద్దున అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వం వల్ల లేక రాజకీయ పార్టీ వల్ల నాకేం జరుగుతుంది, నా కుటుంబానికి ఏం జరుగుతుంది, లేదంటే నా రాష్ట్రానికి ఏం జరుగుతుంది, ఈ అంశాలను ఆలోచిస్తారు తప్ప, ఎప్పుడు ఎన్నికల పోయిన ఎన్నికలకు ముందు చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులు ఎవరున్నారు ఏంటి అనేటువంటి దాని మీద అది కోర్టు ఇంతవరకు తేల్చలేదు. సిబిఐ ఇంకా కూడా దర్యాప్తు చేస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా అయితే ఏలు చూపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుల వైపు ఏ విధంగా ఏలు చూపిస్తున్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా ఏలు చూపిస్తుంది సునీతారెడ్డి వైపు, అదే విధంగా సునీతారెడ్డి భర్త వైపు. ఎవరు వాదన కరెక్ట్? జనము అందుకని ఈ రెండు వాదనలు వింటారు. ఆడితో పట్టించుకోరు. నేనంటాను, టాప్ 10 ఎన్నికల ఎజెండాలో ఈ 10 లోపల అంశాల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు ఉండదు. ఈ 10 అంశాలు కూడా తన నవరత్నాలు లేకపోతే సంక్షేమ పథకాలు, వీటి దగ్గర నుంచి తన పిల్లల చదువులో, పిల్లలకు ఉద్యోగాలు, లేకపోతే విద్య వైద్యానికి సంబంధించిన ఇల్లు, ఇట్లాంటి అంశాలు ఇవన్నీ పోయిన తర్వాత, రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ పోయిన తర్వాత ఎక్కడో 11 12 అంశాలుగా వివేకానంద రెడ్డి హత్య సంబంధించినటువంటి వ్యవహారం. సునీత రెడ్డి మొన్న అంత ప్రెస్ మీట్ పెట్టారు, లేదా ఇంకోటి చేశారు, ఆవిడేమైనా తెలుగుదేశం పార్టీలో చేరతారా? తెలుగుదేశం పార్టీలో చేర్చుకోండి, పోటీ చేసుకుంటే చేర్చుకొని ఆవిడ ద్వారా మీరు జగన్మోహన్ రెడ్డి మీద పోటీ పెడతాను, లేదా ఇంకోటి మీద పోటీ పెడతాను, లేకపోతే అవినాష్ రెడ్డి మీద పోటీ పెడతాను, ఉపయోగం ఉంటుంది. లేదా సునీత రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయద్దని అన్నాను, ఎవరికి ఓటు వేయాలని ఆవిడ చెప్పగలరు? రాజకీయ పార్టీ కాదు. లేదు అంటే షర్మిల ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు, వాళ్ళ అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరి పోని కాంగ్రెస్ పార్టీలో చేరమన్నది సునీత రెడ్డి. ఇక్కడ ఇది రాజకీయ పరమైన ఏ పార్టీలో లేరు, లేకుండా రాజకీయ పార్టీకి ఓటు వేయద్దు అనేటువంటి అంశాలు చెప్పారు. ఆవిడకి అవసరం ఏంటి అని అడుగుతున్నాం. ఆవిడ టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు పేర్లు ఢిల్లీలో కూర్చొని ఆవిడ ఎక్కడ కూర్చుందో నాకైతే తెలీదు, సారీ ఫర్ దాట్. బట్ ఆవిడ టీడీపీ లీడర్స్ అందరి పేర్లు చదివి వాళ్ళకి కృతజ్ఞత చెప్పవలసినటువంటి అవసరం ఏమొచ్చింది ఆవిడకి? ఆవిడకి ఏ సహాయం పొందాలని ఏ రకంగా ఆమె టీడీపీ పార్టీలో అయితే లేదు కదా. రైట్ అండి, ఒక నిమిషం అండి, ఒక నిమిషం సుజాత గారు, సుజాత్ గారు ఒక నిమిషం, కృష్ణాంజలి గారిని కంప్లీట్ చేయండి. న్యాయ పోరాటానికి ఏమన్నా సహకరించా? రైట్ రైట్, ఒక నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కృష్ణాంజలి గారిని కంటిన్యూ చేయండి ఒకసారి, లెట్ హిమ్ కంప్లీట్ అండి. లైట్ లెట్ హిమ్ కంప్లీట్, ఒక నిమిషం సుజాత్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి, కృష్ణాంజలి గారిని కంప్లీట్ చేయండి. చెప్పండి వాసుదేవన్ గారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలో కానివ్వండి లేకపోతే మిగతా సభల్లో కానీ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు అదే విధంగా కొంతమంది అందరూ కలిసి ఈ తోడేళ్ళన్నీ కలిసి నా మీద దాడికి దిగుతున్నాయి, నన్ను ఒంటరి చేయాలని చూస్తేనే నాకు ప్రజలందరూ అండగా ఉన్నారు అనేటువంటి చెప్పేటువంటి మాటలకి ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పనులు కూడా, ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అదే విధంగా
జనసేన పార్టీలు రాజకీయంగా కలవటం వేరు, రాజకీయ విమర్శలు చేయటం వేరు. దాంట్లోకి ఇప్పుడు షర్మిల వచ్చి చేరారు, ఇంకొక రాజకీయ పార్టీలోకి ఇప్పుడు సునీతా రెడ్డి ఉన్నారు, నిన్న పీకే లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేయటం, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేయటం, అంటే ఇవన్నిటినీ చంద్రబాబు నాయుడు ప్రయోగిస్తున్నాడు తన బలం చాలక. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిజంగానే జగన్మోహన్ రెడ్డిని వంచన చేసి వీళ్ళందరూ దాడి చేస్తున్నా అనేటువంటి సింపతి వచ్చేటువంటి విధంగా వ్యవహరించేటువంటి విధంగానే ఉంది అని నేను అనుకుంటున్నానండి. ఒక్క పాయింట్ లో సునీతా రెడ్డి గారు వాళ్ళు డిఫెన్స్ లో